రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల బాబు, పార్టీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాలతో ఊరూరా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొల్ల మల్లారెడ్డి, పార్టీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు తెలంగాణ మొత్తం తెలంగాణ లెవెల్ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పెద్దలింగాపురంలో సుమారు 200 మందితో ఈ సభ్యత కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన గత 6 నెలల నుంచి అన్ని ప్రతిపక్షాల వాళ్ళు ఏంటంటే తెలంగాణ పార్టీ వీక్ అయిపోయింది, తెలంగాణ పార్టీ లేదు ఉన్నది అని ప్రచారం చేసింది. కాబట్టి మళ్ళీ ఒకసారి అందరూ సభ్యత్వం ఘనంగా తీసుకుని సుమారు తెలంగాణ రాష్ట్ర లెవెల్ 200 మంది కార్యకర్తలు తయారైతే కానీ మళ్ళీ జవాబు చెప్పలేము. కాబట్టి మా గ్రామంలో కాకుండా మండల లెవెల్ కానీ, జిల్లా లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ అందరూ స్వచ్ఛందంగా తెలంగాణ పార్టీ సభ్యత్వం తీసుకుని ఒకసారి మన బలవంతం నిరూపించుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. కార్యక్రమానికి అందరం సహకరించి మన కేటీఆర్, అలాగే మన రసమయ బాలకృష్ణ అన్నగారు, అలాగే రమణన్న గారు వాళ్ళ ఆదేశాల మేరకు మన పెద్దలింగాపురంలో చాలామంది రైతులతో మనం ఈరోజు నమోదు కార్యక్రమం చేసుకుంటున్నాము. కాబట్టి మనకు చాలా మందిని అందరం మంచి చెడ్లు ఆలోచించి చాలా మనకు రాయితీలు కల్పిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించక చాలామంది చాలా రకాలు మాట్లాడుతున్నారు, కానీ మన అందరం ఏకంగా ఉండి చాలా మంచిగా నమోదు చేసుకొని బాగా మన పార్టీని గెలిపించి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలింగపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మా పెద్దన్న రసమయ బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలింగపూర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఘనంగా ఒక 200 మందితోటి సభ్యత్వ నమోదు ప్రారంభించినాం. అదేవిధంగా అన్ని గ్రామాల్లో చేసి టీఆర్ఎస్ పార్టీ బలాన్ని మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దలింగపురం గ్రామ శాఖ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను.